వడ్డించేవాడు మనవడైతే ఆఖరిని కూర్చున్నా పెద్ద ఇబ్బంది ఉండదు అంటారు. అలాగే ప్రభుత్వం మనదే అయితే ఎంతైనా దోచేసుకోవచ్చు అన్నట్టు ఇద్దరు వియంకులు, అది కూడా అప్పుడు ఇద్దరు మంత్రులే, గంటా శ్రీనివాసరావు గారు అలాగే నారాయణ గారు ఇద్దరూ కలిసి పేదల భూములు దాదాపు 150 ఎకరాలు దోచేశారు. అందులో 42 ఎకరాలు అసైన్డ్ భూములే ఉన్నాయని తాజాగా దీనికి సంబంధించి సిఐడికి సంబంధించిన సిట్ ఈ విషయాన్ని బయటపెట్టింది. నిజంగా ఇంత భూదంద జరిగితే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎలా మేనేజ్ చేశారు, ఇప్పుడు కేవలం సాక్షి పత్రిక మాత్రమే తెలిసిందా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేయండి. సార్, ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ అని, స్కిల్ కుంభకోణం అని, ఒక రకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇన్ని కుంభకోణాలు జరిగాయి అన్నట్టు, దానికి తోడు ఇప్పుడు తాజాగా ఈ వియ్యంకులు ఇద్దరు దాదాపు 150 ఎకరాలు దోచేశారు. అందులో అసైన్డ్ భూముల వ్యవహారం ప్రధానంగా ఏంటి, వీళ్ళు రాసింది చూసుకుంటే 18 కోట్లు విలువ చేసేది ఈ ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత ఒక్కసారిగా 550 కోట్లకు వెళ్ళడంటే మాటలు కాదు కదా, ఏంటి అసలు ఏం జరిగింది అనుకోవాలి? ఇక్కడ వీళ్ళు కొంత ఎగ్జాగరేషన్ ఉంటుంది కానీ ఇవాళ కొత్త కేసు కాదు ఇది, అదే ఒకే కేసులో నుంచి ఇప్పుడు సీరియల్గా తీసి ఒక్కొక్క పార్ట్గా ఇస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు ఈ స్కామ్, ఈ కుంభకోణం ఇది సపరేట్ కుంభకోణం కాదు, అదే అందులో అదే నారాయణ మీద ఇంత ముందు పెట్టిన కేసే ఇప్పుడు గంటా పేరు కూడా వాడతా ప్రచారం చేస్తున్నారు. అంటే అప్పుడు ఈయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పిన 2050 ఎకరాల్లో ఈ 150 ఎకరాలు కూడా, కాకపోతే వేళ్ల బినామీలు ఉన్నారు, వేళ్ల విద్యా సంస్థలకి ఈ భూములు వాడుకున్నారు అనేది ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. మొత్తం అదే, ఇందులో దాదాపుగా 70 నుంచి 100 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరూ ఉన్నారు ఇందులో. ఏంటి అంటే ఇది కుంభకోణమా కాదా అంటే వాళ్ళ దృష్టిలో కుంభకోణం కాదు, ఓ రకంగా చెప్పాలంటే పచ్చి దగా చేయటం, దళితులని అన్యాయం చేశారు. ఇప్పుడు మొన్న ఆయన ఎవరో స్టేట్మెంట్ ఒకటి ఇప్పటికే వైరల్ అవుతా ఉంటారు, వెంకటేశ్వర స్వామి బొమ్మ పక్కన చంద్రబాబు గారు బొమ్మ పెట్టుకున్నాం, 10 లక్షల రూపాయలు కూడా చేయదు మాది, 4 కోట్ల రూపాయలకు పలికింది అని, 4 కోట్ల రూపాయలకు అమ్మారు అన్నారు ఒక ఆయన మాట్లాడింది. అంటే అక్కడ 10 లక్షలు వాల్యూ చేసేదానికి 4 కోట్ల రూపాయలు కదా, మరి వీళ్ళకి కూడా అంతే వచ్చేది, అందుకే 18 కోట్లు 550 కోట్ల రూపాయలు వచ్చేది కదా, 1 కోటి రూపాయలు వేసుకోండి, 550 అంటే 550 కోట్లు ఇంకా పోనీ. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ 158 ఎకరాలు 158 కోట్లు అన్న వచ్చేదిగా, వీళ్ళు 550 కోట్లు అంటే 4 కోట్లతో లెక్కేశారు వీళ్ళు. నా దృష్టిలో 1 కోటి వేసుకోండి పోని, 155 కోట్లు 18 కోట్లకు 155 కోట్లు లాభం ఏడాది లోపు. ఇంకా అసలు ప్రపంచంలో ఎవడైనా సరే ఎక్కడో అమెరికాకి పోయి పిచ్చిన వాళ్ళలాగా ఏదో కష్టపడ్డం, ఎందుకంటే పార్టీని పట్టుకుని చూసుకుంటే అయిపోయా, అక్కడ రాత్రి పగలు పెళ్ళాం బిడ్డలను వదిలేసి అమ్మా నాన్నలు వదిలేసి ఆడకెళ్ళి ఈడకెళ్ళి ఉద్యోగాలు చేయడం ఏంది, ఇక్కడ చేస్తే అయిపోయా రాజకీయాల్లో, ఈ దరిద్రం కోసమే వస్తున్నారు. అసలు సీన్ ఏంటంటే అక్కడ జరిగింది మనందరి కళ్ళ ఎదురుగుండి, నేను ఇవాళ కాదు గత 4-5 ఏళ్ళ నుంచి ప్రస్తావిస్తూ వచ్చిన పాయింట్ అదే, మర్చిపోయాం అనుకుంటారు, ప్లస్ నా బోటోడిది ఒక్కటిదే గొంతు, ఇప్పుడు మీడియా అంతా అటో ఇటో ఉండటం మూలంగా పోవడం మూలంగా ఫస్ట్ రోజు చెప్పి నేను ఇది ఏంటంటే అసైన్డ్ భూములకి ఫస్ట్ జీవోలో ఏమిచ్చారంటే రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ, యాజ్ ఫర్ నామ్స్ అసలు సమీకరణ కాదు, సేకరణ చేయాలంటే కథ వేరే గుండును, సేకరణ చేస్తే ఏడాదికి ఎంత, అందరికి ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాల్సి వస్తుంది, 3 రెట్లు డబ్బు ఇవ్వాలి, అక్కడ 5 లక్షల రూపాయలు ఉన్నోళ్ళకి 15 లక్షలు ఇవ్వాలి, 10 లక్షలు ఉన్నోళ్ళకి 30 లక్షలు ఇవ్వాలి, అంతే కదా, దట్స్ ఇట్ ఎనఫ్ అయిపోతుంది, ఆ డబ్బులు మాకు లేవు అన్నారు. 17,000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు అది ఉందా? రెండవది అసలు 20,000 ఎకరాలు డైరెక్ట్గా ఉందే అటవీ భూమి, దాంట్లో కట్టుకుంటే అయిపోతుంది కదా, అది షెడ్యూల్ కూడా చేసేసింది కదా, రాష్ట్రానికి ఇచ్చేసింది కదా కేంద్రం, 20,000 ఎకరాలు నువ్వు కట్టిసచ్చింది ఎంత మొత్తం కలిపితే, 20,000 ఎకరాలు కూడా కాదు, 20,000 ఎకరాల్లో కట్టుకుని ఉంటే నువ్వు దాంట్లో ఒక 3,000 ఎకరాలు ఇప్పుడు కట్టింది ఎంత మొత్తం కలిపితే 3,000 ఎకరాలు కూడా లేదు సరిగ్గా కట్టింది, సరిగ్గా కనుక ప్లాన్డ్గా కట్టుంటే అక్కడ 100 ఎకరాల్లో అద్భుతంగా కట్టచ్చు, లేదా 500 ఎకరాల్లో బీభత్సంగా కట్టచ్చు, ఇవన్నీ కలిపి కట్టేసేస్తే ఈ రైతులు వాళ్ళు కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు అందరూ, అది అసైన్డ్ ల్యాండ్స్ వాళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో లాగా అయ్యి ఉండే అందరూ వాళ్ళ బ్రతుకులు బాగుపడే,
ఇప్పుడు మనవాళ్లే కదా ఎల్లికి ఉంది జూబ్లీ హిల్స్ పని చేయాలి, కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. అట్లా వాళ్ళ బ్రతుకులన్నీ బాగుపడి జీవితకాలం పేరు చెప్పుకునేవాడు. కానీ ఏం చేశారు, మీకు 5 వేసులు ఇయ్యం, ఇచ్చేయండి పూలింగ్లో, మీకు 1200 ఇస్తాం అన్న. ఆ జీవోలో ఏం రాశారు, అసైన్డ్ భూములకి ఏమీ వర్తించదు, వాళ్ళకి కొంతకాలం పాటు వేరే వ్యాపకం వచ్చేంత వరకు పరిహారం ఇస్తామని పెట్టారు. అంటే వాళ్ళ పోషణకి పెన్షన్ లాంటిది ఇస్తాం. ఇప్పుడు వృద్ధుల పెన్షన్ ఇస్తున్నట్టు 2000 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, మ్యాక్సిమం అయితే 2000 ఇచ్చేవాళ్ళు, అట్లా ఇస్తామని ఆ ముక్క చెప్పగానే పెద్ద రప్చర్. నాకు బాగా గుర్తు, ఆంధ్రజ్యోతి అక్కడ ఏరియా రిపోర్టరు రామారావు అనుకుంటప్పుడు బ్యూరో చీఫ్, దాని మీద దాదాపు 45 రోజులు రోజు లైవ్ ఇచ్చేవాడు ఈ అసైన్డ్ రైతులతో. ఎందుకంటే అది మంచి ఉద్దేశంతో అతను చేసి ఉండొచ్చు. వాళ్ళ మేనేజ్మెంట్ గేమ్ చంద్రబాబుతో కలిపి ఏంటంటే భయపెట్టడం, అసైన్డ్ రైతుల భూములు ఏమి ఇయ్యరట, ఏమి ఇయ్యరంట, వాళ్ళు అన్యాయం అయిపోయినట్టే అంటూ పక్కన చెప్తూ, అంటే వాళ్ళలో ఒక భయం కల్పించారు. మనకేం రాదంట, గవర్నమెంట్ చెప్పింది, ఇక్కడ వీళ్ళతో మాట్లాడిస్తున్నారు, అటు తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇదే శ్రమని వీళ్ళందరూ అప్పుడు అట్లా మాట్లాడారు. అవును, మరి అసైన్ అంటే ఏంటి, మనకి ఖాళీగా ఉందని ఇచ్చాం, అయిపోయింది, ఇప్పుడు అవసరం ఉంది తీసేసుకుంటాం, తప్పెందుకు అవుతుంది, ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా కుదరదు, ఇలాగా డిబేట్లు చేశారు. అట్లాగే అందరూ కూడా భయపడిపోయాక దాదాపు 3-4 నెలల్లో కొంతమందికి 4 లక్షలు కమ్మేశారు, 5 లక్షలు కమ్మేశారు. కనీసం ఈ మధ్యలో బేరసారాలు చేసిన వాళ్ళు లోకల్ టీడీపీ వాళ్ళు, అది గ్రామ వార్డు మెంబర్లు లేకపోతే వార్డు కమిటీ అధ్యక్షులు ఇట్లాంటి వాళ్ళే ఈ బేరాలని భయపెట్టి కొన్నా బెదిరించుకున్నా అసలు అసైన్డ్ భూములను ఎలా కొంటారు, అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి అది కూడా పెద్ద నేరమే కదా. నేను చెప్తున్నా ఇక్కడే చట్టబద్ధ నేరం ఎట్లా చెయ్యాలన్నది బాబు గారిని చూసి నేర్చుకోవాలి. ఎలా చేశారంటే వీళ్ళు తెలివిగా మామూలుగా కొంటే నేరం, అసైన్డ్ యాక్ట్ ప్రకారం మీరు కొన్నారనుకోండి, కొన్నందుకు మీకు శిక్ష పడుతుంది, అమ్మినందుకు నాకు శిక్ష పడదు. నాకు ఫస్ట్ సారి వార్నింగ్ వస్తుంది, మళ్ళీ నా ల్యాండ్ నాకు ఇస్తారు, మళ్ళీ మీ పక్కన ఇంకొకళ్ళు కొన్నారనుకోండి, అప్పుడు రెండోసారి మీకు శిక్షే, నా దగ్గరకు మాత్రం భూమి తీసేసుకుంటది గవర్నమెంట్, ఇవ్వదు, ఇవ్వకుండా మూడో వాళ్ళకి ఎవరికో ఇస్తుంది. ఇది అసైన్డ్ యాక్ట్ లో ఉన్నటువంటి నిబంధన. ఇది వీళ్ళు అందుకనే ఏం చేశారంటే ఈ భయపెట్టేటప్పటికి మీరు ఆ వీడియోలు కొన్ని వచ్చి చూసారు కదా, ఎవడో రియల్ ఎస్టేట్ యాపర్, అవును 4 లక్షలకి అది వీడియోలు తీసి మరి 4 లక్షలకి నేను అమ్ముచున్నాను పూర్తి మనస్పూర్వకంగా అని చెప్పి చెప్పడం, 10 లక్షల రూపాయలు 8 లక్షలకు 4 లక్షలు సో అండ్ సో సర్వే నెంబర్ సో అండ్ సో నాకు అటు పక్కన హద్దిది ఇటు పక్కన హద్దిది వెనక హద్దిది ఈ హద్దిది ఇతను చెప్పడం, అది చదివి వినిపించడం, ఈ హద్దులు కలిగినటువంటి భూమిని నువ్వు మనస్ఫూర్తిగా అమ్ముచున్నావా, అవునయ్యా మనస్ఫూర్తిగా అమ్ముచున్నాను, ఇంత డబ్బులు నీకు వచ్చినదా వచ్చినది, ఇదంతా వీడియోలో ఉన్నాయి కదా. ఇదంతా అయిపోయాక ఏం జరిగింది, అది అతను ఆ భూమి తీసుకున్న తర్వాత ఇవన్నీ చేతులకు వెళ్ళిపోయినా వీళ్ళకి 5 లక్షలు 10 లక్షలు కనీసం అప్పుడైనా, అదేందయ్యా నాకైతే 5 లక్షలకి ఇచ్చేయమని అడుగుతున్నావు, అమ్మేయమని అడుగుతున్నావు, మరి వాళ్ళు ఏం చేసుకుంటారు ఇది అని అడగగలిగారా? అలా అడగలేకపోయారు కాబట్టి పాపం వాళ్ళు దళితులు అన్యాయం అయిపోయారు. అంటే వాళ్ళకి ఆ స్పృహ రానియల ఈ భయంతో అది అలాగ భయపెట్టేసారు. ఎదురు తిరిగే ఛాన్స్ ఇవ్వలేదు, ఎదురు తిరిగే ఛాన్స్ వాళ్ళకి ఆలోచన రానియలేదు, ఆలోచన రానియల. మీడియా అయితే ఇట్లా అడగాలి కదా, అవును, మీడియా ఏం చేయాలా, రెచ్చగొట్టగలగాలి, ఏందా అట్లాగా మీది వాళ్ళతో సమానంగా రావాలి కదా అనే ముక్క రావడం మానేసి వాళ్ళ పక్షాన ఉండాల్సిన మీడియా వాళ్ళని భయపెట్టడంలో సహకరించింది. నిజమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అక్కడ పెట్టాలి అలా అయిపోయింది. సీన్ కట్ చేశాక ఏం చేశారు, 3వ నెల 4వ నెల 5వ నెల మ్యాక్సిమం 4-5 నెలల వ్యవధిలో ఒక జీవో ఇచ్చారు. దానికి మళ్ళీ పత్తిపాటి పుల్లారావు గారు చంద్రబాబు గారు వీళ్ళందరూ స్టేట్మెంట్, మేము గ్రౌండ్ లెవెల్లో చాలా మంది వచ్చి మా పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు అసైన్డ్ భూములు పేదలకి భూమి లేకపోతే ఎట్లా అని బాధపడుతున్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇక్కడ ఇవ్వలేం కదా. అదే సందర్భంలో కొంతమంది వేరే వాళ్ళు కొనుక్కున్నారట ఏళ్ల తరబడి, వాళ్ళ చేతిలో ఉన్నాయట, కాబట్టి ఈ ఇబ్బంది పరిష్కారానికి ఎట్లా అని మేము అందరం సమీక్షించాం సిఆర్డీఏలో. సమీక్షించి ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే వాళ్ళందరి దగ్గర ఎవరి చేతిలో భూమి ఉంటే, అంటే ఒరిజినల్ రైతుది ఎవరి వాళ్ళ చేతిలోనే ఉంటే వాళ్ళది దళిత రైతుది, లేదు అంటే గనక ఎవరు కొనుక్కున్నారో వాళ్ళు గవర్నమెంట్కి భూమిని సబ్మిట్ చేయొచ్చు. చేస్తే ఈ సబ్మిట్ చేసినోడి పేరునే మేము ఇది ఇస్తాం, 600 800 గజాలు మెట్ట భూమి అయితే 600,
మాగాయనైతే 800 గజాలు ఇస్తాం అని చెప్పి ఒక తీర్మానం. దెన్ వీళ్ళందరికీ ఇవ్వడం. ఇందులో తెలుగుదేశంతో పలుకుబడి తక్కువ ఉండి పరిచయాలు మాత్రమే ఉన్న వాళ్ళకేమో ఈ 600 గజాలు 800 గజాలు ఇచ్చి, చివరిలో ఒరిజినల్ మంత్రులు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ జీవోలో మార్పుకు వచ్చింది, కొత్త జీవో కొత్త సవరణ. వాళ్ళు మరీ అన్యాయానికి గురవడం, దళితులకి అట్లాగా వివక్ష చూపెట్టడం అవకూడదు అని చెప్పి మా వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత 1000 గజాలు ఇస్తాం వీళ్ళకి కూడా, మిగతా వాళ్ళతో సమానంగానే ఇస్తాం. అలాగ పొందారు వీళ్ళు. దీనికోసం ఏం చేశారు, వీళ్ళ బంధువులు వీళ్ళ చుట్టాలందరితో కొనిపించడం డైరెక్ట్గా వీళ్ళ పేరు మీద కాకుండా, వీళ్ళ పేరు మీద కాకుండా వైట్ రేషన్ కార్డు హోల్డర్లు అందరూ అకస్మాత్తుగా లక్షాధికారులు అయ్యారు, వాళ్ళు పూ యజమానులు అయ్యారు. అట్లాగా ఇప్పుడు 100 ఎకరాలు కాదు, ఈ 2000 ఎకరాలు 3000 ఎకరాలు భూమి అట్లా వెళ్ళింది. అందులో వీళ్ళిద్దరిది పాపం 150 అంటే చాలా తక్కువ సంపాదించుకున్నట్టు. వీళ్ళు ఒక ఆయనది 370 ఎకరాలు ఉంది, ఒక పెద్ద శిఖరానికి 80 ఎకరాలు ఒక్కళ్ళకి ఒక్కొక్క కుటుంబాలకి 100 ఎకరాలు మొత్తం కొనేశారు, చుట్టుపక్కలంతా కొనేసుకున్నారు. ఇది ఏ స్టేజ్కి తీసుకొచ్చుకున్నారంటే ఇట్లా 10 లక్షల రూపాయలు మీకు ఎంత సింపుల్ అండి, ప్రపంచంలో ఇంత పెద్ద వ్యాపారం, ఇంత పెద్ద కుంభకోణం ప్రపంచంలోనే ఎక్కడా జరగదు. 10 లక్షలకి వాళ్ళ కొన్న భూమి ఈ ఆర్డర్ రాగానే 5 నెలలకే ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది, 1 కోటి రూపాయల నుంచి 4 కోట్లకి. ఏంటది 5 నెలల్లో 10 లక్షల కోటి రూపాయలు, 10 లక్షలకి 4 కోట్ల రూపాయలు, అసలు చూడండి అది చట్టబద్ధమైన కుంభకోణం, చట్టబద్ధమైన కుంభకోణం. ఇది ఎవడు చేయగలడండి? అన్నారు కదా స్టాక్ మార్కెట్ లో వాడేవాడు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే దానికి ఒప్పుకోలేనట్టుకుంది, ఆ పదవి ఇక్కడ వాడకూడదు అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు తలుచుకుంటే ఈ అసైన్డ్ భూముల్ని కొన్న వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ భూములు మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఈ 4.5 ఏళ్ళు చేయనిస్తున్నారండి? కోర్టు కేసింది అదే కదా, సీజ్ చేశారు వీళ్ళు, సిఐడి సీజ్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ పంటలు పండుతున్నాయి, వాళ్ళ చేతికి పోలా. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందంటే అది క్యాన్సిల్ చేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. కనీసం హ్యాండ్ ఓవర్ చేసుకుంది కానీ వీళ్ళకి ఇవ్వడానికి లేదు, కోర్టులో స్టే ఉంది. రెండవది ఏంటి, అసలు జోక్ ఏంటంటే న్యాయస్థానం ఏందిరా ఇది అని అడగాల్సిన న్యాయస్థానం, దాని మీద విచారణకి స్టే ఇవ్వడం ఏంటండి అసైన్డ్ భూములకు సంబంధించి. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ తీర్పులు ఇస్తున్న జడ్జీలకు భూములు ఉన్నాయని కోర్టులో అడిగింది వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే. మామూలుగా అయితే కనుక నాట్ బిఫోర్ మీ, అమరావతి భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో విన్నారన్న కారణంగానే జడ్జి గారి తండ్రి గారు విన్నారన్న కారణంగా జడ్జి గారు నేను వినను నేను పక్కకి తప్పుకున్నారు కోర్టులో అడిగితే సుప్రీంకోర్టులో. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మమ్మల్ని ఆపేది ఎవరు లేరు అధికారం అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇంకేముంటుంది అంటే ఇప్పుడు కొత్తగా దీని మీద అయినా సిట్ వేసారా, అప్పుడు వేసిన సిట్టే ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొచ్చిందా? అది మొత్తం రాశారు, దానికి మనకు గనక అదే టెండర్ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, అదేందుకు మనకు ఎప్పటికీ అర్థం కాదు. వేలం ప్రకటన అట్లాగే పాపం సాక్షి వాళ్ళు రాసిందంతా ఎవరికి అర్థం కాల. అందుకని ఇప్పుడు మనకి 1 గంట సేపు మనం డిబేట్ అంతా చేస్తాం, అంతా వినే తీరిక ఉండదు. కొంతమంది దీన్ని షార్ట్ చేసి మీరు కట్ చేసి పెడతారు, అది వరకు చూస్తారు. ఇందులో మన మీద కోపం ఉన్నోళ్ళేమో అందులో వాళ్ళని తిట్టింది వరకే వేసుకుంటారు, కోపం లేనటువంటి వాళ్ళేమో మంచిది వరకు వేసుకుంటారు. అంటే 3 నిమిషాలు 2 నిమిషాలే వాళ్ళ టైం గ్యాప్ అనమాట. వీళ్ళది కూడా అందుకని ఈజీగా అర్థమయ్యేటందుకోసం అనేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెడుతున్నారు అనమాట. అందులోకి వీళ్ళిద్దరు వియంకులు కాబట్టి బాగా వియంకులు అయిపోయారు అనుకుంటా కదా, ఇప్పుడు కాదనుకుంటా కదా, ఏదో అంటారు మరి అదే. ఏదేమైనా టైమింగ్ అయితే ఇప్పుడు కుదిరింది. పైగా ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వీళ్ళిద్దరే కీ రోల్ పోషిస్తున్నారు, ఇటు నెల్లూరు నుంచి అయినా అటు ఉత్తరాంధ్ర నుంచి అయినా. దఫా ఎన్నికల ఖర్చు అంతా ఆర్థికంగా పెడతారు, 900 కోట్లు 1000 కోట్లు పెడుతున్నారు అన్న ప్రచారం గట్టిగా ఉంది ఫైనాన్షియల్ గా. అంటే ఆర్థిక మూలాలు మీద దెబ్బ కొట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచే చేస్తున్నారు కాబట్టి ఇటువంటి కుంభకోణాలను బయటకు తీసి వీళ్ళిద్దరి మీద ఏమైనా కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ గంటాది పెట్టలేదు అనుకుంటా, గంటాది కూడా ఆయన యాడ్ చేశారని తెలియదు. నారాయణ మీద పెట్టింది ఇదే, ఇవాళ హైకోర్టులో అదే అడిగారు కదా. ఇది చూడండి ఎంత లీగల్ నాలెడ్జ్ ఉందంటే వీళ్ళకి, ఇది ఎట్లయితే చట్టబద్ధ నేరం చేశారు
ఇదే కేసు మీదన అరెస్ట్ కాకుండా స్టే తీసుకుని ఉన్నారు నారాయణ. ముందస్తు బెయిల్ అడిగింది దీని మీద. ముందస్తు బెయిల్ అది పెండింగ్ లో ఉన్నట్టు ఉంది కదా. విచిత్రం ఏంటంటే ముందస్తు బెయిల్ అటో ఇటో తేల్చేయాలి, టాక్టికల్ ఉంటుంది చూడండి. ముందస్తు బెయిల్ మీద విచారణ తేలేదాకా అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఓకే, ముందస్తు బెయిల్ మీద ఆర్గ్యుమెంట్స్ వినిపించట్లే ఏడాది నుంచి వీళ్ళు లాయర్లు. నెక్స్ట్ వాయిదా నెక్స్ట్ వాయిదా అని ఏడాది అయిపోయిందట. ఈలోపు క్రాష్ పిటిషన్స్ వేశారు. వాస్తవంగా ప్రొసీజర్ ఏంటి లీగల్గా, నా మీద తప్పుడు కేసు పెట్టారు కొట్టేయండి అని క్రాష్ అయ్యాలి. వేస్తే అప్పుడు తప్పు అయితే కొట్టేస్తారు, లేదు అనుకోండి మీరు విచారణ ఫేస్ చేయాల్సిందేనయ్యా అంటారు. అప్పుడు సార్ మావాడు కొంచెం ఆరోగ్యం బాగాలేదు ముసలాయన కాబట్టి అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటారు, దానికి వేరే పిటిషన్ వేసుకో అంటారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు అరెస్ట్ చెయ్యొద్దు, ఇది రెండవ విచారణ. కానీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి దాని ఆధారంగా అరెస్ట్ చేయకుండా అడుగున్నారు, క్రాష్ ముందేస్తే లోపు అరెస్ట్ చేసేయచ్చు. అందుకని తెలివిగా ముందస్తు బెయిల్ డైరెక్ట్ గా పెట్టేసి అరెస్ట్ కానీకుండా ఆర్డర్లు వేసుకుని ఏడాది నుంచి విచారించట్లేదు. ఇప్పుడు చివరికి జడ్జి గారు అదే అన్నారు, ఏడాది పాటు ముందస్తు బెయిల్ మీద విచారణ జరగలేదా, ఇదే వ్యవహారం నాయన అని. ఇప్పుడు కొత్త జడ్జి గారు కాబట్టి అన్నారు, పాత జడ్జి గారు అయితే ఇంకో వాయిదా వేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం మనకి నీతి నాలుగు అడుగుల కంటే ఆంధ్రప్రదేశ్ లో ధర్మం మోకాళ్ళ మీద పాకుతోంది, నాలుగు పాదాల మీద రావట్లేదు, మోకాళ్ళ మీద పాకుతోంది. ఇప్పుడు ఇది చూసాక దేకుతోంది ధర్మం, తర్వాత పడుకుంటుంది అంతే. కానీ ఇప్పుడున్న ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీకి ఈ వరుస కుంభకోణాలు అంత ఎఫెక్ట్ అవుతాయా, లేదంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ జ్యోతి రాస్తున్నది అదే, ఎప్పుడో 2019 అప్పుడు అన్ని తవ్వు తీస్తున్నారు, ఇది పెద్ద ఇష్యూ కాదని పట్టించుకోరా. ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చాక 2014 ఓడిపోయాడు. ఈ ఆరోపణల కారణంగానే ఓడిపోయాడు. మరి ఇక్కడ అవదా, అదే కదా నెంబర్ వన్. ఒక ఆస్పెక్ట్లో చూస్తే, రెండవ ఆస్పెక్ట్లో చూస్తే ఈ అన్నిటి మీద సింపతి వచ్చి, అంటే ఇన్నాళ్ళు కేసులు పెట్టినా ఏం చేయలేకపోయారు. సింపతి అనేది పీక్ లెవెల్కి వెళ్తే వస్తుంది ఏమో, వీళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేసి హింసించేస్తున్నారని ఫీలింగ్ వచ్చినప్పుడు కదా సింపతి వచ్చింది. అది కాదు, ఇప్పుడు జగన్ కేసులో ఏమైంది, ఫస్ట్ అది చేసినా కూడా జైలు నుంచి వచ్చాక కూడా తనకి ఏం జనం ఓటేలా, అంటే ఆయన మళ్ళీ జనాల్లోకి వెళ్ళాడు వచ్చాక. నేను అనేది అదే, తర్వాత ఆ కేసులన్నీ డొల్లయ్యని జనానికి 90% అర్థమయ్యాక ఆధారాలు పాదయాత్ర కలిపితే అతనికి ఫెచ్చింగ్ అయింది. ఫస్ట్ ట్రిప్ అయితే ఓడిపోయాడు, ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ వీళ్ళు వాడతారా. కానీ ఇప్పుడు వీళ్ళ మీడియా జగన్కి వచ్చేట ఒక మీడియా అనేది వచ్చింది, ఆయన ఇంకెవరిని ఎంకరేజ్ చేయడు, చేస్తే అక్కడ మళ్ళీ సాక్షికి తేడా వస్తుందని భయం, దాని ఇంపాక్ట్ కారణంగా అతని ఇబ్బంది పడ్డాడు. వీళ్ళకేమో 70% మీడియా చేతిలో ఉంది. ఈ 80% మీడియా ఇప్పుడు మిమ్మల్ని మనిషి అని కావాలంటే చెప్తుంది, మీరు మనిషి కాదని మీ చేతనే అనిపిస్తుంది, మీ కుటుంబం చేతలో అనిపిస్తుంది. వీళ్ళు అలాగ ఎలా కావాలంటే అలా జడ్జిమెంట్ వీళ్ళు ఇచ్చేస్తారు. వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లు మనం అని తీరాలి. ఇప్పుడు జగన్ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది, జగన్ మీద అత్యాత్మ అని రాయరు, కోడి కత్తి అంటారు. ఇప్పుడు చంద్రబాబు మీద ముడుపుల కేసులు అని రాయాలి కదా, మరి ముడుపులు తీసుకుంటే ఐటీ నోటీస్ ఇచ్చారు, ముడుపులు తీసుకున్నారు. చంద్రబాబు ముడుపుల కేసులు అని రాయాలిగా, మరి అట్లా రాయరు బాబుకి ఐటీ నోటీసులు. అంటే ఎంత టాక్టికల్ గా చెల్లని నోటీసులు, బాబుకి చెల్లని నోటీసులు కేసులు అని రాస్తారని రేపొద్దున హెడ్డింగుల్లో, బాబుకి చెల్లని నోటీసులు అని రాస్తారన్నమాట రేపొద్దున. తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఆ ధైర్యంతో ఇదంతా జరిగింది. అప్పట్లో ఈ బినామీలు పేరిట కొండం ఇదంతా చేశారు. ఇప్పుడు నిజంగా కేసులు పెట్టి అరెస్టుల దాకా వెళితే రేపొద్దున టీడీపీకి ఇబ్బందేనా? మీరు ఒక జోష్యం చెప్తాను నేను, జూన్ తర్వాత మాత్రమే ఈ వ్యవహారం తేలుద్ది దీనికి కూడా ఏదైనా సరే. ఎందుకంటే చంద్రబాబు గెలిస్తే అసలు ఈ కేసులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటది, సిఐడి పడుకుంటది, చేసిన అధికారులందరూ చెట్టుకొకళ్ళ పుట్టకొకళ్ళ ట్రాన్స్ఫర్ అవుతారు. ఆ తర్వాత అసలు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పేసి ప్రభుత్వమే వాదించేసి వెనక్కి తీసేసుకుంటది, ఇంకేముండదు. అదే బాబు ఎలక్ట్ కాలేదు, జగన్ మళ్ళీ ఎలక్ట్ అయ్యాడు అనుకోండి, ఈ కేసులన్నీ చుట్టుకుంటాయి, చాలా మంది ఆస్తులు అటాచ్మెంట్ దగ్గర. ఇప్పుడు దీంట్లో రెండు ఆర్గ్యుమెంట్ ఉంటాయి, కోర్టుకు వెళ్ళే క్యాట్ ఇదంతా మేము ప్రభుత్వం మీద నమ్మకం లేదన్నాను, సిబిఐకి ఇవ్వండి అంటది ప్రభుత్వం, ఈడీకి ఇవ్వండి అంటది ప్రభుత్వం, అంతే. అక్కడికి వెళ్ళారా అప్పచ్చే అంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలన్నా మళ్ళీ అధికారంలోకి వచ్చి జూన్ వరకు వెయిట్ చేయాలి, అంతే. దీని మీద ఈలోపు చెయ్యరు, చేస్తే కనుక ఇప్పుడు అవినాష్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ చేయించారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. చచ్చిపోయిన రోజున ఎవరున్నారు అక్కడ ప్రభుత్వంలో? మరి ఎందుకు అరెస్ట్ చేయాలి? వీళ్ళు ఇప్పుడు చెప్పేయని తెలుసు అంటున్నారు వీళ్ళకి. మరి అరెస్ట్ చేసేయచ్చుగా, చేస్తే జగన్కి సింపతి వస్తే చేయాలి. ఇప్పుడైనా అంతే, చంద్రబాబుకి సింపతి వస్తే చేయరు. రైట్, చూద్దాం. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెళ్ళకి వస్తున్నాయి. ఈ నారాయణ అలాగే గంటా శ్రీనివాస్ గారి వ్యవహారం కూడా అప్పుడు బినామీల కేసులకు సంబంధించింది. అంటే అప్పుడు 2020 ఎకరాల్లోనే ఇవి కూడా ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు కొత్తగా ఎందుకు బయటకు తీసుకొచ్చారు? ఎన్నికలకు ముందు భయపెట్టే ప్రయత్నం ఏమన్నా వైసీపీ చేస్తుందా, లేదంటే ఇది రేపొద్దున్న రివర్స్ అవుతుందా తెలుగుదేశం పార్టీకి? చూద్దాం.